ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు. ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపించమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం. మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. సభ్యత సంస్కారం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఊరికో ఉన్మాది ఏంటండి టైటిల్? అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా వేరే రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నా. అందరికన్నా పెద్ద ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. కాల్మనీ సెక్స్ రాకెట్ లో 200కు పైగా సీడీలు దొరికి దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా వారిని రక్షించి ఆడవాళ్ళకి అన్యాయం చేసిన ఉన్మాది ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు. అలాగే మీరు చూస్తే రిషితేశ్వరిని ఏ విధంగా ర్యాగింగ్ చేసి చంపేస్తే ఆ తల్లిదండ్రులు చెప్పులు అరిగేవల్లే విధంగా తిరిగితే ఆ ప్రిన్సిపల్ ని కాపాడడం కోసం ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ధూళిపాలెం లాంటి వాళ్ళు ఉన్మాదులు. అలాగే జానీమూన్ అనే జడ్పీ చైర్మన్ ని రావుల కిషోర్ ని మంత్రి ఏ విధంగా ఏడిపించి నా ప్రాణానికి హాని ఉంది నన్ను టార్చర్ పెడుతున్నారు చంపేస్తాను అంటున్నారని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడిస్తే కనీసం నీ మంత్రిని శిక్షించకుండా ఆ అమ్మాయిని బాధ పెట్టిన నువ్వు కాదా ఉన్మాది? బండారు సత్యనారాయణ మనుషులు ఒక దళిత మహిళని వివస్త్రని చేసి ఈచి ఈచి కొట్టింది టీవీల్లో చూసిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఆ దళిత మహిళకి అన్యాయం చేసిన ఉన్మాది నువ్వు కాదా? నారాయణ కాలేజెస్ లో స్కూల్స్ లో ఆత్మహత్యల పేరుతో హత్యలు జరుగుతుంటే వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఆ పిల్లల తల్లిదండ్రులకి బిడ్డ ఎందుకు చనిపోయిందో కూడా తెలియకుండా ఏ విధంగా ఆ చావులన్నిటినీ కూడా మీరు మీడియాకి రాకుండా కవర్ చేశారో ఈ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు. సో నిజమైన ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మొదటి ఉన్మాది. ఆ తర్వాత ఆ పార్టీలో తీసుకుంటూ పోతే లోకేష్ గారు, ఆయన ఫోటోలు ఆయన డాన్సులు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఆయన పెట్టుకున్న ట్విట్టర్ ఎఫ్బీలోనే మనం చూసాం. ఇంకా ఆయన వేంకుడు ఉన్నారు, ఆడపిల్ల కనిపిస్తే చాలు కౌగిలించుకోవాలి ముద్దు పెట్టాలి కమిట్ అయిపోవాలి అని ఎలాంటి ఒక మెసేజ్ ఇచ్చారో ప్రజలకు మనం అందరం కూడా గమనించాం. ఇంకా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అచ్చోసిన ఆంబోతు అచ్చెన్నాయుడు గారు, తన బూటు కాలితో మహిళను కొడతాడు. వీళ్ళు కాదా అండి ఉన్మాదులు? ఈరోజు వైఎస్ఆర్ సిపిలో ప్రతి ఒక్కరూ కూడా మహిళల్ని గౌరవించి మహిళా అభివృద్ధి కోసం మహిళా సంక్షేమ కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన దిశ నిర్దేశం ప్రకారం ముందుకు వెళ్తున్నా. మమ్మల్ని మాట్లాడటానికి మీకు అర్హత లేదు, మహిళల గురించి మాట్లాడటానికి అసలైన అర్హత మీకు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ మహిళల కోసం తీసుకొచ్చిన పాలసీలు కానీ అటు సచివాలయ వ్యవస్థలో కానీ ఇటు మీరు చూస్తే కేబినెట్ లో కానీ మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని చూస్తే మహిళా రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన దిశ పోలీస్ స్టేషన్లు కానీ దిశ యాప్లు కానీ దిశ చట్టం కానీ మీరు అందరూ గమనించాలి. నేనైతే వైఎస్ఆర్సీపీ కేబినెట్ లో ఒక మహిళా మంత్రి అయినందుకు గర్వపడుతున్నాను. ఈరోజు ఏది జరిగినా కూడా మొదట జరగకుండా మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా జరిగినా కూడా ఇమీడియట్ గా 24 గంటల లోపల తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నాం, త్వరితగతంగా దర్యాప్తులు జరిపి బాధితులకి
న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం. మొన్న విజయవాడ ఇది కూడా మీరు చూసుంటారు, ఏ విధంగా ఇమీడియట్ గా హాస్పిటల్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నాం. అలాగే నిర్లక్ష్యంగా ఉండి తప్పు చేసిన సిఐఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి కుటుంబంలో వారికి ఒక ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. ఇలా ఎక్కడైనా కూడా మీరు చూస్తే ఇమీడియట్ రియాక్షన్ వైఎస్ఆర్సీపీలో మాత్రమే ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన జీవిత కాలంలో కూడా ఎప్పుడూ తీసుకోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఎవరైతే 20 లక్షల మంది దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారో, వాళ్ళు ఎవరైతే దిశ యాప్ ని యూజ్ చేశారో దాంట్లో అందరినీ కూడా 5 నుంచి 10 నిమిషాల లోపల పోలీసులు వెళ్లి ఏ విధంగా వాళ్ళకి రక్షణ కల్పించారో మీరు కావాలంటే రికార్డ్స్ తో కూడా మీకు నేను చూపిస్తాను. అలాగే గతంలో ఎవరికైతే ఈ సైబర్ క్రైమ్ కానీ లేదా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తూ ఆడవాళ్ళని వేధించారో దాదాపుగా 2 లక్షల మందిని ఐడెంటిఫై చేసి వారిని నిరంతరం ట్రాకింగ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ వల్ల వేరే ఏ ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదని చెప్పి ఇలా అనేక కార్యక్రమాల్ని తన సొంత కుటుంబంలో ఆడబిడ్డలకు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి చేస్తుంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ మహిళలు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఇంకా చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసలు బాధితులతో ఎలా మాట్లాడాలి, ఎలా అండగా నిలబడాలో మిమ్మల్ని చూసి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. ఇక గొప్పగా దమ్ము గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. దమ్ము గురించి మాట్లాడుతున్నారే, జగన్మోహన్ రెడ్డి గారి దమ్మేంటో 12 సంవత్సరాలుగా చూస్తున్నారు కదా, మళ్ళీ తెలుసుకోవాలని ఉందా? ఒక్క ఎమ్మెల్యేతో స్టార్ట్ అయి ఈరోజు 151 ఎమ్మెల్యేలకు చేరిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 224 ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీని వెన్నుపోటు పొడిచి లాక్కున్న మీరు ఈరోజు 23 ఎమ్మెల్యేలకి కుదించేలా చేసిన దమ్ములేని నాయకుడు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలోనే మీరు చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా దుమ్ము దుమ్ముగా మిమ్మల్ని ఓడించారు. అలాగే కుప్పంలో ఏదో నువ్వు సాధించానన్నవే, మరి నీ కుప్పం మహిళలు కూడా నిన్ను తుక్కు తుక్కుగా ఓడించి జగనన్నకే ఈరోజు హారతులు పట్టి జేజేలు పలికారు అంటే ఇక నువ్వు ఎలక్షన్లో నించోవడం కూడా వేస్ట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ ఎన్నికలు వచ్చినా ఒంటరిగా పోరాటం చేయడానికి దమ్ములేని నాయకుడివి నువ్వు. ఎవరితో పొత్తులు పెట్టుకుందామా, ఏ విధంగా నీతిమాలిన రాజకీయాలు చేసి ఎన్నికల్లో గెలుద్దామన్న ఆలోచనే కానీ ప్రజలకి మంచి చేసి నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని ప్రజల్లోకి వెళ్ళలేని దమ్ములేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు ఏ ఎలక్షన్ వచ్చినా సింగిల్ గా సింహంలాగా వచ్చి పోటీ చేసి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళల ఆశీర్వాదంతో తిరుగులేని విజయాలతో ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముందా, ధైర్యం ఉందా, ఆలోచన ఉందా, పరిపాలించడం చేతగానా చేతనవుతుందా అని పనికి మాలిన క్వశ్చన్లు వేసి మీరు ఇంకా చులకనవ్వద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.